హాయ్ స్టూడెంట్స్, నేను మీ నరసింహ సార్ను. ఇది చాలా అంటే చాలా వాల్యుబుల్ టైం. దయచేసి దాని ఏమంటారు సమయాన్ని ఎక్కువ సమయం అంటే ఎక్కువసేపు చదువుకోవడానికి ప్రయత్నించండి. అలా అని దయచేసి పడుకోకుండా తినకుండా ఇబ్బంది పడుకుంటూ చదవద్దు. మీరు ఎంతైతే మ్యాక్సిమంగా చదవగలుగుతారో మ్యాక్సిమం టైమ్స్ 10 అవర్స్ 12 అవర్స్ సరిపోతుంది, చదవండి. టెన్షన్గా ఫీల్ కావద్దు. ఈ సమయాన్ని సరైన రీతిలో మీరు ఉపయోగించుకుంటే డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. మిమ్మల్ని ఎవరైనా మీతోని కాదు అంటే రెండు చెవులు దేవుడిచ్చాడు, ఒక చెవు నుండి వినండి, ఒక చెవు నుండి వదిలేసేయండి. సో డూ ఆర్ డై అంటే చేయనన్న చెయ్యి, చావనన్న చావు. అంటే దాని అర్థం ఏంటంటే చచ్చిపోమ్మని కాదు, సో నీ కోరికను చంపుకోమని అర్థం. యాక్చువల్గా డూ ఆర్ డై అంటే డూ అంటే చేయడం లేదా చావడం, డై అంటే చావడం. చావడం అంటే నీకున్న కోరికను చంపుకోనని చంపుకో. నీ కోరిక నువ్వు కానిస్టేబుల్ ఎస్ఐ అవుదామనుకున్న కోరిక, లేదా పంచాయత్ సెక్రటరీ, లేదా సచివాలయం, లేదా ఇంకేదైనా గవర్నమెంట్ జాబ్, గ్రూప్ 2 గ్రూప్ 1 జాబ్, ఇంకేదైనా గవర్నమెంట్ జాబ్ అవుదామనుకున్న కోరికను చంపనన్న చంపేసుకో, నా వల్ల కాదు అని. లేదంటే దానికోసం ప్రయత్నించనన్నా ప్రయత్నించు. నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే చంపుకోవడం కన్నా నన్ను అడిగితే ప్రయత్నించడం బెటరు. ఎందుకంటే మళ్ళీ నోటిఫికేషన్ రావడానికి చాలా టైం పడుతుంది. సమయం నీదే మిత్రమా, ప్రయత్నించు. ఎవడైతే నిన్ను చీకొట్టాడో వాడు నీ ముందు తలదించుకోవాలి. సో ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి, 9555009641. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.